లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చినా లక్కపడత కళ్ళలోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి. అజ్ఞానం వదిలిపెట్టండి. దుస్వప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి, ఇవన్నీ చూడకూడదండి, బుర్రపాడైపోతుందండి. ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి. బుద్ధుండి మాట్లాడుతున్నావు, అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా? మంచి చెడ్డ నీకు తెలియదా? అంత జడ పదార్థానివా? నీకు వచ్చిన కళ, నీకు ఎదురైన మనిషి, పొద్దున్నే ఎవడో తుమ్మిన తుమ్ము, వాడెవడో దగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా? అసలు విన్నెముకుందా మనకి? ఎక్కడ శాస్త్రాల్లో లేవండి, తర్వాత పుట్టుకొచ్చేయండి ఇవన్నీ వ్యాపారాల కోసం. ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది, కోట్లే. చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం. మీరు చూసుకోండి అమ్మ, కోతి దొరికితే కోతిని చూడండి, కోతికి చేతిలో గీతలు ఉంటాయి, దానికి చెప్పమానండి. ప్రతి జంతువుకి చేతిలో గీతలు ఉంటాయండి, దీన్ని బట్టి జాతకాలు చెప్పేస్తారండి. ఎందుకు వస్తాయో తెలిసేవి. ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి, ఇలా ముడవండి ఒకసారి. ఎక్కడ మీ చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి, గమనించుకోండి. ఇంకో చోట ఉండవు. ఎక్కడ బాగా ముడుచుకుందో అక్కడే ఉంటాయి గీతలు. ఇగో ఇక్కడ ముడుచుకుంటూ ఇక్కడే ఉంది గీత. తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటాడండి, ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే దేవుడు కాపాడాలి ఈ ప్రపంచాన్ని. కానీ ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఉంటారట, ఈ గుర్తులను బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంకా గీత ఇంకోటి పడతాడు ఎప్పుడు 60 ఏళ్ళకి మొత్తం చెప్పేస్తారండి. ఇలాగా గుప్పిట్లో జాతకం మేము బుర్రలేదా? చెప్పేవాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి, మనం పిచ్చి వదవలం కావాలి, మనకి బుర్రలేదా? ఇవన్నీ నమ్మడమోను. ఇప్పుడు పైగా పోయి 60 పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదండి. నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే 25 ఏళ్ల పిల్లలు వీటిని నమ్ముతారండి. దేశం ఏమైపోవాలి? నీ మీద, నీ విజ్ఞానం మీద, నీ ప్రజ్ఞానం మీద, నీ శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా ఆధారపడుందయ్యా? ఓ యువతి ఓ యువక మీరు నమ్మడం ఏంటి? బుద్ధి ఉందా లేదా? వాళ్ళకే వస్తున్నాయండి పిచ్చి నమ్మకాలని. అంటే వాళ్ళని జడగొట్టేశాం మనం పూర్తిగా. వాడి నిర్ణయం వాడిని తీసుకోండి ఎవరు, వాడి మాట వాడిని మాట్లాడండి ఎవరు. ఇలా ముడిచి చూసుకోండి, మీకు అర్థమే. ఎక్కడెక్కడ వేళ్ళు ముడుచుకున్నాయో, ఎక్కడెక్కడ గుప్పుడు ముడుచుకుందో అక్కడే ఈ కణుపులు కూడా అంతేనండి. ఊరికెళ్ళి ఎక్కడి ముందుకు పనుకొస్తాయి అంతే. ఇక్కడ ముడుచుకుందో అక్కడ వస్తాయి. తల్లి కడుపులో బిడ్డలా ముడుచుకుని ఉంటాడు, అప్పుడు ఏర్పడ్డాయి చర్మం, ఏర్పడలేదు అలాగే గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి ఇది భార్య రేఖ, ఇది భర్త రేఖ, ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే వారి రేఖలు మరి ఎలా చెప్పేస్తారు? అంటే బయటపడని రేఖలు కొన్ని ఉన్నట్టే బయటపడని వ్యవహారాలు కొన్ని ఉంటాయి. అందరికీ రేఖలు గీసి పారేశారు, చివరి రేఖ గణితం అయిపోయింది ప్రపంచం. ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టాలండి.